మీరు చూసేది ఎడ్యుకేషన్స్ యూట్యూబ్ ఛానల్. అయితే వచ్చేసి నా పేరు కొమ్ము ప్రశాంత్. మాది నాగారం, కొండోపేట మండల్, రాజన్నసిరిసిల్ల జిల్లా. హలో వ్యూయర్స్, ఇప్పుడు మన దగ్గర ఉంది ఏఆర్ విలేజ్ ఎడ్యుకేషన్స్ అనిల్. ఈ తమ్ముడు మన నాగారం గ్రామాన్ని చూసి, అన్న ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ ఒక వీడియో తీద్దాం మనం విలేజ్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే తమ్ముడు తీద్దామని చెప్పి ఈ తమ్ముడికి చెప్పడం జరిగింది. ఈ తమ్ముడు ఎంతో నాకు సపోర్ట్గా ఉన్నాడు. ఈ తమ్ముడు మన గ్రామం గురించి తమ్ముడు నేను వీడియో తీయడం జరుగుతుంది. వ్యూవర్స్, అయితే ఇప్పుడు ఇంతకుముందు అన్నయ్య చెప్పాడు కదా, అయితే నేను ఈ విలేజ్కి వస్తున్నాను. అంటే ఫస్ట్ విలేజ్కి వస్తున్నప్పుడు అంటే ఇక్కడ వేరే ఒక వర్క్ మీద వచ్చిన, అయితే ఇక్కడ ఈ విలేజ్లో కొన్ని సందర్శించే విషయాలు అంటే కొన్ని ఉన్నాయి నాకు. ఆ విషయాలను ఎందుకో మీతో పంచుకోవాలనిపించింది, అందుకోసమే అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య మరే మీకు ఒక ఛానల్ ఉంది కదా, నేను కూడా ఒక ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను, మీకు ఈ ఛానల్లో పెట్టుకుంటా అంటే ఒక వీడియో చేద్దాం ఈ విలేజ్లో, ఆ వీడియోని మీరు ఛానల్లో పెట్టుకోరని చెప్పిన. అయితే అన్నయ్య ఏంటనే ఒప్పుకున్నాడు. అయితే ఈ విలేజ్లో ఒకటి నర్సరీ అండ్ ఓపెన్ జిమ్, పోతే ఒకటి కోదండ రామస్వామి అని ఒక టెంపుల్ ఉంది కుట్ట పైన, అది ప్లస్ విలేజ్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఒక ఈ విలేజ్లో అంటే ఒక ప్రాచీన కాలం అంటే ఒక దాదాపు 13వ శతాబ్దం 14వ శతాబ్దం కింద కట్టిన ఒక 4 బుర్జులు ఉన్నవి. అయితే ఆ బుర్జులు కూడా క్లియర్ చూపెట్టబోతున్నాం. ఎందుకు అసలు ఈ వీడియో చేయడానికి ఏంది కారణం అంటే, అసలు ఈ వీడియో వేయడానికి ముఖ్య ఉద్దేశం, అయితే మనం ఉన్న ఊరు కన్నతల్లి ఇలాంటిది అంటారు కదా, అందుకోసం మన ఊరును ఫస్ట్ మనం తీసుకుంటే ఎట్లంటే, ఒక ఊరు మనకు అమ్మ జన్మనిచ్చే అమ్మ అంత గొప్పది అన్నట్టు. ఎందుకంటే మనం ఎంత ఎదిగినా ఎంత దూరం అయినా మన ఊరును మాత్రం మరవద్దు. అందుకోసమే ఒక మన విలేజ్లో ఉన్నామంటే మన విలేజ్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అంత మనల్ని ఎంత అంత బాగా చూసుకుంటుంది. కాబట్టి మన విలేజ్ గురించి ఏదైనా ఒక విషయాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో అన్న కూడా అన్నాడు. అయితే దాని గురించి అని వ్యూవర్స్, ఇప్పుడు ఇంతకుముందు అన్నాం కదా మనం కొన్ని పాయింట్స్ చూపెడతా అని. అయితే అందులో ఫస్ట్ ఏంటంటే నర్సరీ గురించి చూద్దాం అనుకుంటున్నాం. అయితే నర్సరీ ఇదండి, ఈ లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు చూపించింది పల్లె ప్రకృతి వనం నర్సరీ, అది ఇప్పుడు ఓపెన్ జిమ్ దగ్గరికి వచ్చినాం. అనారోగ్యంతో ఉండకుండా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఓపెన్ జిమ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు ఓపెన్ జిమ్ చూపిస్తాము. ఇంతకుముందు చెప్పాము కదా 4 బుర్జులు ఉన్నాయి మా విలేజ్లో అని చెప్పేసి, అందులో ఇది మొదటిది. ఇది 13వ శతాబ్దం కింద కట్టిందని మా గ్రామస్తులు పెద్దలు చెప్తారు. అయితే వచ్చేసి ఇది రజాకారులు కట్టుకున్న గడి. ఇది రివర్స్ ఎవరికి అన్న చెప్పింది కదా, చెప్పినట్టు ఇది బురుజ అన్నట్టు. అయితే ఈ బురుజు ఏంటంటే 13వ శతాబ్దం కాలం నాడు వాళ్ళ జమీందారుల కోసం అని రజాకారులు కట్టుకున్నారు. అయితే వాళ్ళు బట్టలు ఉంటారు కదా, ఇక్కడ ఒక స్థావరాలు లెక్క పెట్టుకొని ఇట్లా 4 ఉన్నాయి ఊళ్ళో. అయితే ఇప్పుడైతే 2 క్లియర్ చూపెట్టగలుగుతాం, ఇంకో 2 పోవడానికి ఎలాంటి అవకాశం లేదన్నట్టు, అంటే ఆడ కొంచెం అనుకున్న పరిస్థితులు లేవు. కాబట్టి అయితే ఇక్కడ చూసినట్లయితే ఇది ఎంట్రెన్స్ అంటారు దీన్ని. అయితే ఇక్కడ ఎంట్రెన్స్ నుంచి లోపల పైకి పైన చూసుకుంటే పైన స్థావరాలు ఇట్లా మంచిగా
ఒక ప్రదేశం ఉంటుంది, ఆ ప్రదేశం నుంచి విలేజ్ మొత్తం కవర్ చేయచ్చు. అయితే ఇప్పుడు మేము పైకి అయితే ఎక్కి చూపెట్టలేకపోతున్నాం, ఎందుకంటే లోపల మెట్లు అనేవి క్లారిటీగా లేవు అన్నట్టు. ఇప్పుడు చూసినట్లయితే ఇది సెకండ్ అన్నట్టు, సెకండ్ బోర్డు ఇంతకుముందు చెప్పినాం కదా ఫస్ట్ అది, అది సెకండ్ అది. ఈ సెకండ్ చూసినట్లయితే ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. అయితే దాని ఎంట్రన్స్ కూడా అక్కడ ఉన్నాయి, లోపల ఉన్నాయి అన్నట్టు. అయితే లోపల ఉన్నాయి కానీ దీనికి కూడా సేమ్, అంటే ఇది బాగా పురాతన కాలపు కాబట్టి అంత శిలావస్తులు ఉన్నాయి అన్నట్టు, అందుకోసం దాని లోపలికి వెళ్ళలేకపోతున్నాము. హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం చూసినట్లయితే అసలు పైకి వస్తున్నాం కదా గుట్ట పైకి దేవుని దగ్గరికి పోదామని. అయితే దేవుని దగ్గరికి అయినప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఒకసారి చూడండి, మనం లొకేషన్ చూసుకున్నట్లయితే విలేజ్ ఎంత బాగుందంటే విలేజ్ మొత్తం అంతా ఇక్కడ క్యాప్చర్ మనం, ఆ విలేజ్ మొత్తం మన దగ్గర మా కింద ఉన్నట్టు అట్లా ఎంత క్లియర్గా ఉంటున్నాం. ఫ్రెండ్ ఇప్పుడు మనం అందరం కలిసి పైకి అయితే వెళ్దాం, పైకి వెళ్ళిన వాళ్ళు పక్కన దేవుని ఎట్లుంటాయని చూపిస్తాం క్లియర్గా. ఇక్కడ మనం పైకి వెళ్దామన్నాం కదా, అయితే రామనగర గుడి అని కోదండ రామస్వామి గుడి అయితే ఇదే అన్నట్టు. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య నాడు ఇక్కడ జాతర జరుగుతుంది అన్నట్టు. అయితే జాతర చూసినట్లయితే జాతర చాలా ఘనంగా చేస్తారు, అంటే కాకుండా దేవుని చూసినట్లయితే దేవుని టెంపుల్ ఇది. అయితే ఇది బాగా పురాతన కాలం నాడుది. ఎక్కడ అంటే ఈ ఊరు సంబంధించిన కట్టించింది మాజీ మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగర్ రావు కట్టించారు అన్నట్టు. అంటే ఇది కాకుండా పక్కపొంటి హనుమాన్ విగ్రహం కూడా కట్టించారు. ఒకసారి ఆ విగ్రహం దగ్గరికి కూడా చూద్దామండి. వ్యూవర్స్, ఇదే పక్కపంటి రామనగర్ గుడి పక్కపంటి విగ్రహం ఉంది అన్నాం కదా, అయితే విగ్రహం చూసినట్లయితే ఇది అన్నట్టు. ఈ విగ్రహం ఇది చాలా పెద్దదిగా కట్టారు.
వివర్స్ ఇప్పుడు మనం టెంపుల్ అది చూసినాం కదా, అయితే ఇంత ముందు వచ్చింది మనం గుట్టకు పైకి ఎక్కడానికి కాలినడక నచ్చేది అన్నట్టు అది. కాకపోతే ఇప్పుడు బ్యాక్ నుంచి అయితే ఇట్లా వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇట్లా వెళ్ళడానికి ముందు విలేజ్ దారిలో చాలా బండలు కానీ ఇట్లా మన జారుడు ప్లేస్ లెక్క మంచిగా ఉంటాయి. ఆ ప్లేసెస్ కూడా మీకు చూపెడతాం, ఒకసారి వెళ్ళండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. తేజు క్రియేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి తేజు క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టి సింబల్ కొట్టండి, గట్టి కొట్టరు.